హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మేము మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి, అండ్ అలానే మన పనులు కూడా సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. వైరస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సింపుల్గా మనకి వైరస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈజీగా మనకు ఒక దగ్గర ఉండాలి అనుకోండి. ఈ విధంగా మనకి బట్టల క్లిప్ ఉంటుంది కదా, బట్టల క్లిప్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఒక దగ్గర ర్యాక్లో పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు అంటే వైర్లు ఒకదానికి ఒకదానికి కూడా చిక్కుపడిపోయి మనకి అవసరమైనప్పుడు అస్సలు ఆ చిక్కు అనేది రాదు, మన వైర్లు కూడా పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా బట్టర్ క్లిప్ పెట్టేసి పెట్టేసేయండి, మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అందరూ బైక్ల మీద వెళ్ళారు లేదంటే బండి పైన వెళ్ళేవారు ఎవరైనా హెల్మెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదండి, అయితే ఇప్పుడు ఏంటంటే సడన్గా వర్షం పడుతూ ఉంటుంది. ఎప్పుడై పడుతుందో వర్షం అనేది తెలియదుగా. అలాంటప్పుడు మనకి కొన్నిసార్లు ఏమవుతుందని అంటే మనకి హెల్మెట్ అనేది తడిచిపోతుంది, కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది సరిగా అరక. అలాంటప్పుడు మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇదిగా బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా వేసేసి తర్వాత ఒక పావు గంట పాటు అలా ఉంచేసేసేయండి. ఆ తర్వాత పొడి క్లాత్ నీటికి తుడిచి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా కొంచెం కూడా లేకుండా మొత్తం అయితే తుడిచేసుకోవాలండి. అలాంటప్పుడు మనకేంటి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు, వర్షం తడిచినప్పుడు ఈ విధంగా బేకింగ్ సోడా వేసేసి ఒక అరగంట పాటు ఉంచేసేసి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచేసేసి ఆ తర్వాత కనుక పెట్టేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, కొన్నిసార్లు మనం జర్నీలకి వెళ్ళేప్పుడు సిజర్ అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో సిజర్ పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు ఆ సిజర్ అనేది ఖచ్చితంగా అక్కడే ఆ కొన ఏదైతే అక్కడే టచ్ చేస్తూ ఉంటారు కదా, మనకి కూడా భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి తగులుతుందేమోనో. అలాంటప్పుడు మనకి సేఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం సిజర్కి మనకి స్ట్రా ఉంటుంది కదండి, ఆ ముక్కు కొన ఏదైతే ఉందో ఆ కొనకి స్ట్రా కనుక పెట్టేస్తే హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నా మనకి తగిలిద్దనే మనకి భయం అనేది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి మనకి జామ్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాని క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుందండి, ఎయిర్ కంటైనర్ బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి ఆ జార్ అనేది చాలా టైట్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏంటి దీన్ని వాడేసుకున్న తర్వాత కాఫీ పౌడర్స్ ఉంటాయి కదా, మనం విడిగా ప్యాకెట్లో కనుక తెచ్చేసుకున్నామనుకోండి, డైరెక్ట్గా పెట్టేశామనంటే గాలి వెళ్ళిపోయి మనకి కాఫీ పౌడర్ త్వరగా గడ్డగట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా మనకు ఇంట్లో కనుక మనకి జామ్ బాటిల్ కనుక ఉంది అనుకోండి, నీట్గా క్లీన్ చేసేసి ఎండ పెట్టేసేసి ఎండలో ఆ తర్వాత తడి అనేది లేకుండా తుడిచేసుకొని కాఫీ పౌడర్ కనుక పోసేసుకున్నామనుకోండి, చాలా టైట్గా ఉంటుంది కదా కాఫీ పౌడర్లు, ఎయిర్ కంటైనర్ బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్కి తేలకుండా ఉంటుంది, మనకి కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, లేడీస్ అందరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి, స్టిక్కర్స్ ఇలాంటి ప్యాకెట్స్ అని మనం ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదా, అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామని. దీన్ని రీయూజ్ చేయడంతో పాటు మన మనీని కూడా సేవ్ చేసేసి ఈ విధంగా నేను మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన దాన్ని ఒక సైడ్ మాత్రం చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని నేను స్టేప్లర్తో అయితే పిన్ చేసేసానండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి, ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపించడం మాత్రం, ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను సైడ్స్కి ఏంటి అంటే చిన్న పేపర్ ఉంటే పేపర్ కలర్ అంటించేసేదానండి, కలర్ పేపర్ది మీరు లేదు అంటే నార్మల్గానే ఉంచేసుకోవచ్చు. మన క్రెడిట్ కార్డ్స్ డెబిట్స్ కార్డు పెట్టుకోవడానికి మన చిన్న పర్స్ అనేది కొంటూ ఉంటాం కదా, అది అవసరం లేకుండా స్టిక్కర్ ప్యాకెట్తోనే మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరి చిప్పులోంచి కొబ్బరిని ఈజీగానే తీసేయండి, ఒక 2-3 మినిట్స్, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ లోపలే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేసి వేడి చేసేసి ఆ తర్వాత ఒకసారి మీరు పట్టుకొని చూడండి, వేడి తగలనంత కనుక మనకి చేయి పట్టుకునే అంత కనుక ఉంది అనుకోండి, ఈజీగా చాకు తీసొచ్చండి, వితిన్ సెకండ్స్లోనే వచ్చేసింది. కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొబ్బరి చిప్పులోంచి కొబ్బరి తీయడానికి, సింపుల్గా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి, మన పని అనేది చాలా సులువు అయితే అయిపోతుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటే, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది, అండ్ అలానే మీరు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎంత గిన్నెలు ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నానో, కొన్నిసార్లు ఏంటి అని అంటే సైడ్కి ఈ విధంగా ఉంటుంది కదండి, ఇక్కడ కొంచెం లోపల సోప్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం 2-3 మంత్స్కి ఒక్కసారి అయినా సరే కానీ ప్లేట్స్లో కానివ్వండి, లేదు అంటారు గిన్నెలకి ఏదైనా అంటుకున్నది కానివ్వండి, చాకు కానివ్వండి, లేదు అంటారా పిన్నీస్ ఉంటుందిగా, పిన్నీస్ కానీ లేదు కత్రికాని, ఏదైనా మనకి ఏది కొంచెం షార్ప్గా అవైలబుల్లో ఉంది దాన్ని పేరుగా క్లీన్ చేసాము అనుకోండి, చూడండి అసలు కంటికి కనిపించినా కనిపించట్లేదు కానీ తీస్తుంటే చూడండి ఎంతైతే మురికుందో, ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేసి తీరండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్కి సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి, కొన్నిసార్లు మనకి కుట్టేంటి
ఏంటంటే వెనక్కి జరుగుతూ ఉంటుంది, కుట్టు కూడా సరిగా పడదు, అలాగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుట్టు వేసేటప్పుడు. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటి అని అంటే గొలుసు కుట్టు పడుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఒకసారి చిన్న చిన్న దారపు పోగులు ఇరుక్కుపోయినా కానివ్వండి, దారం ఉంది అనుకోండి దాని లోపల, అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు కూడా మనకి గొలుసు కుట్టు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ దారం తీస్తే ఓకే అని, కానీ లోపల కొంచెం ఏదైనా ఇరుక్కుపోయింది అన్న డౌట్ ఉంది అనుకోండి, ఈ విధంగా కొంచెం అగ్గిపుల్లకు పెట్టి వెలిగించాము అనుకోండి, దారం ఏదైనా ఉన్నా కానీ ఆ వేడికి అనేది మనకి ఏంటి అని అంటే కరిగిపోతుంది. కాబట్టి దారం అనేది మనకు గొలుసు పుట్టు పడకుండా అయితే ఉంటుందా లేదు అంటారు. కొన్నిసార్లు దాని లోపలికి వెళ్ళిపోయి బొద్దింకలు కూడా ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనకి ఇబ్బందిగా గొలుసు కుట్టు పడుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా అగ్గిపుల్ల పెట్టేసి ఒకసారి వెలిగించి వేడైతే చూపించాము అనుకోండి, ఆ మనకి ఆ చిన్న చిన్న దారపోగులు ఏవైతే ఉంటే ఆ వేడి కరిగిపోతూ ఉంటాయి కాబట్టి గొలుసు కుట్టు పడకుండా అయితే ఉంటుంది. ఇబ్బందిగా ఉంది అనుకోండి, ఖచ్చితంగా మనం షాప్కి తీసుకెళ్తే దగ్గరకు తీసుకొని వెళ్ళి బాగు చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ బాటిల్స్ ఉంటుంది, షాంపూ బాటిల్ ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామని దానికోసం ముందుగా నేను అయితే డ్రా చేసుకున్నాను. స్ట్రైట్ లైన్ కాకుండా ఈ విధంగా అప్ అండ్ డౌన్గా వచ్చేది డ్రా చేసుకుని మీకు కట్ చేసిన తర్వాత ఈజీగా ఎలాగా డ్రా చేసుకున్నాయని తెలుస్తుందని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చాకుని వేడి చేస్తాము ఈజీగా కట్ అయిపోతుందని. దీన్ని ఏంటి అంటే సోఫా దగ్గర కనుక డబుల్ టేప్ ప్లాస్ట్ వేసేసి లేదంటే స్క్రూ పెట్టి పెట్టేశాము అనుకోండి, సోఫా దగ్గర రిమోట్స్ టీవీ రిమోట్స్ ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా సింపుల్గా మనకి సోఫా పక్కనే ఉండాలి అనుకోబట్టి ఈ విధంగా షాంపూ బాటిల్తో టీవీ హోల్డర్ని అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ బ్యూటిఫుల్ టిప్స్ అండి. కొన్ని ఏంటంటే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, స్టోన్ బ్యాంగిల్స్ ముఖ్యంగా ఏంటి అని అంటే విడిగా సపరేట్ కనుక స్టాండ్లో కనుక పెట్టేసాము అనుకోండి, స్టోన్స్ అనేవి ఉండిపోతాయి కదా, అవి గాలికి తగిలి కొన్నిసార్లు ఏంటంటే నలుపు అయిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి కదండి. దానివల్ల ఏంటి ఎంత ఇష్టంగా కొనుక్కున్న బ్యాంగిల్స్ అన్ని కలర్ షేడ్ అయిపోతే మనం వేసుకోవడానికి కూడా ఇష్టపడం, అలా జరగకుండా ఉండాలి అనుకుంటే మాత్రం సింపుల్గా మనం ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న బాక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి. ఈ బాక్సులు ఇవేంటి అంటే మన ఫోన్ బాక్సెస్ అయితే ఫోన్ కొన్నప్పుడు అయితే బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చేసి అనవసరం అని చెప్పేసి ఇంట్లో ఒక సైడ్ పడేస్తూ ఉంటాం కదా, అదే ఫోన్ బాక్స్లో కనుక స్టోన్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయి అని కాస్ట్లీ పెట్టేసామని గాలి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మనకు స్టోన్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్ షూస్ అంటే రెగ్యులర్గా మనం అనేది పాలిష్ పెడుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే కానివ్వండి షూ పాలిష్ పెట్టడానికి మనకి షూ పాలిష్ అవైలబుల్ లేదు అనుకోండి, ఇంట్లో ఉంట దానితో సింపుల్గా మనం పాలిష్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. దానికోసం మనకి టిష్యూ ఉంటుంది కదండి, వెట్ వైప్ ఉంటుంది కదా, వెట్ వైప్తో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి షూస్, జస్ట్ మనం ఎక్కువసేపు వాష్ తెల్ల వైట్ అయినా కానివ్వండి లేదు అంటారు ఈ విధంగా బ్లాక్ అయినా కానివ్వండి, ఎప్పుడైనా సరే కానివ్వండి మనకి పాలిష్ అవసరం లేకుండానే మనకి షూస్ అనేవి మురికి అనేది కనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మనకి టిష్యూ పైన కొంచెం కొబ్బరి నూనె అనేవి వేసేసి అండి, లేదు అంటారు ఈ విధంగా మనకి వెట్ వైప్ ఉంటుంది కదా, వెట్ వైప్తో కూడా ఈ విధంగా వేసేసి మొత్తం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత కనుక మనకి ఏదైతే కొంచెం కొబ్బరి నూనె వేసేసి కనుక క్లీన్ చేసామనుకున్నా పాత క్లాత్ తోటి సేమ్ మనకి పాలిష్ చేసినప్పుడు ఎంత షైనింగ్ అయితే ఉంటాయో మన ఇంట్లో పాలిష్ చేసేది లేకపోయినా కానివ్వండి సేమ్ అంతే షైనింగ్ అయితే ఉంది. ఈ సింపుల్ టెక్నిక్ ఎవరికైనా ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, పాలిష్ చేసిన దాని మీద ఎంత షైనింగ్ ఉందో కొబ్బరి నూనె వేసిన దానిపైన, ఇప్పుడు చూడండి విడిది చూడండి ఎంత వేరియేషన్ అనేది ఈజీగా అయితే కనిపిస్తుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి, ఏది మీకు బాగా నచ్చింది అనేది ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.